కనువిప్పగలిగించే విద్యుత్ కాంతులతో తిన్మార్ డప్పులతో డీజే చప్పళ్లతో పల్లె నుంచి పట్టణం దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పిల్లలు పెద్దలు అంతా ఎటు చూసినా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు నిమగ్నమైపోతున్నారు. అయితే ఈ పందిరిలోకి వెళ్ళడానికి వినాయక విగ్రహాలు కూడా జోరుగానే తయారవుతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో వినాయక విగ్రహాలు జోరుగా తయారు చేస్తున్నారు. 2 అడుగుల నుంచి 12 అడుగుల భారీ వినాయక విగ్రహాలను వివిధ అలంకరణలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నారు రాజస్థాన్కి చెందిన తయారీదారులు. ఈ విగ్రహాల్లో అయోధ్య రామమందిరం ఆకారంలో నిర్మించిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ప్రకృతికి హాని కలిగించకుండా కృత్రిమ రంగులతో ఈ విగ్రహాలని రంగులు వేస్తున్నారు. 3 అడుగుల విగ్రహానికి 2000 రూపాయలు, ప్రతి అడుగు పైనున్న విగ్రహాలకు సుమారు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని యజమాని తెలుపుతున్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, ఈ సంవత్సరం వ్యాపారం ఎలా సాగుతుందో చూడాలని అంటున్నారు. వీరు తయారు చేస్తున్న విగ్రహాల్లో లక్ష్మీ గణపతి, ఎలుక వాహనం, నంది వాహనం, కలువ పువ్వు, బొజ్జ గణపతి ఆకారంలో వినాయక విగ్రహాలు లభిస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డు యాగరంలో వినాయక బొమ్మలు చేస్తున్నాము. మా దగ్గర 3 అడుగుల నుంచి ఒక 12 అడుగుల వరకు హైట్ ఉన్నాయి. 3 అడుగుల బొమ్మ వచ్చేసి తయారీకి కాస్ట్ వచ్చేసి ఒక 2000 వరకు ఉంది. 10 అడుగుల బొమ్మ వచ్చేసి ఒక 15,000 వరకు కాస్ట్ అవుతుంది. మనం దానికి ఏంటంటే లాభం 1,000-2,000 కింద పెట్టేసి చెప్తూ ఉంటాం అనమాట. 2 ఇయర్స్ నుంచి కరోనా వల్ల బిజినెస్ లేక రేట్లు కూడా బాగా పెరిగినాను. పిఓపి కానీ, పెయింట్లు కానీ, వాడి మెటీరియల్ అన్నీ, దానివల్ల కూడా మాకు కూడా కాస్ట్లు పెరిగాయి. అలా అని చెప్పేసి రేట్లు కూడా ఎక్కువ చెప్పిన ఎవరో తీసుకుంటున్నారు. మనకు పడి తయారవి కాస్ట్ మూలన ఒక 2-3 థౌజండ్ ఎక్స్ట్రా చెప్తాము. ఒక బొమ్మలో వస్తుంది, ఒక బొమ్మలో రావట్లేదు. కానీ 2-3 ఇయర్స్ నుంచి కరోనా వల్ల చేసే వాళ్ళు కూడా తగ్గడం వల్ల ఈ సంవత్సరం అందరూ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. మాకు కూడా బిజినెస్ బాగా నడుస్తుంది. అందులోనే మనకి పిఓపి కానీ, వాడి పెయింట్లు కానీ అవి కూడా కెమికల్స్ కాకుండా వాటర్లో మిక్స్ అవి అంతా నేచర్లో అంతా సహజ కరెక్ట్గా ఉండే చూస్తున్నాను. ఇవి కూడా కెమికల్లో మిక్స్ అవి కానీ, ఇష్యూస్ వచ్చి కానీ అలాంటివి ఏమీ వాడుతున్నా అన్నీ మంచిగా. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ రాజస్థాన్ నుంచి వచ్చేస్తుంటారు. నేను ఇక్కడ ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ అది కట్టి చూసుకుని సేల్స్ చేయడం కట్టి చూసుకుని అమౌంట్ అది ఫైనాన్స్ చేయించడానికి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాను. బిజినెస్ అయిన తర్వాత మన అమౌంట్ మనం తీసుకుంటాం. ఆ బిజినెస్ కూడా ఏంటంటే మా చేతుల మీద రన్ చేస్తాం. ఫ్యామిలీలు ఉంటాను, అలాగే ఒక 30-40 మంది వరకు చేస్తూ ఉంటాను. అదే ఇంకా పిల్లలు కానీ, పెద్ద చిన్నారు పిల్లలు కానీ మొత్తం ఒక 40 మెంబర్స్ దాకా ఉంటాయి. ముందులో లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 20 మెంబర్స్ ఉంటాయి. ఇంకో 20 మెంబర్స్ మాకు గుండుగోలు ఇంకో బ్రాంచ్ ఉందని అక్కడ చేస్తూ ఉంటాయి. వచ్చి 3 మంత్స్ ఉందనుక స్టార్ట్ చేస్తాను. వరకు 3 నెలలు ఉందనుక స్టార్ట్ చేసి అప్పటి నుంచి చేస్తాను. 2 మంత్స్ వర్క్ అది కట్టు ఉంటుందో, 1 మంత్ నుంచి పెయింటింగ్ పడుతూ జనం కావాల్సిన వాళ్ళందరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. తయారు చేసే వాళ్ళు దాంట్లో మాకు ఒక 200 బొమ్మల వరకు బుక్ అయింది. ఇంకో 50 బొమ్మల వరకు ఉన్నాయి. మా దగ్గర ఒక లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, ఎలక వాహనం, నంది వాహనం, రామ మందిరం అని చెప్పేసి అయోధ్య కొత్త మోడల్ ఉన్నాయి, అవి చేస్తున్నా. రేట్లు మనం చెప్పేది ఎలా ఉన్నామో తీసుకునే వాళ్ళు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇస్తున్నారు, ఒక్కొక్కరు రావట్లేదు. మన తయారీ ఖర్చు మీద 1,000-2,000 పెడుతున్నాను. అంత మంచి ఎక్కువ కూడా పెట్టి ఇచ్చేసి ఇప్పుడైతే ఇంకొక 50 బొమ్మల వరకు ఉన్నాయి. అవి కూడా అవుతాయి లేదని డౌట్లు. మళ్ళీ కొత్తగా ఇది వినాయక చవితి చేసిన ఎన్ని రోజులు చేస్తే రోజుకి 1,000 ఉందని చెప్పేసి అంటున్నారంటే కస్టమర్లు వచ్చిన వాళ్ళు కూడా వెనకడిగి వస్తున్నారు తీసుకోవడానికి. మాకు కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయ్యి కట్టున్నాయి. మరి ఇంకొకటికి వచ్చి